వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోనికా. నేను ఈరోజు మీ ముందుకి ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి. సో ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు నవ్వే డేస్లో కరోనా వల్ల చాలామంది ఎవ్రీ వన్ శానిటైజర్ యూజ్ చేస్తున్నారు కదా. ఆ శానిటైజర్లో నేను ఒక డిఫరెంట్ ఐటమ్తో వచ్చాను, ఐటమ్ అంటే సంథింగ్ డిఫరెంట్తో వచ్చాను. అదేంటంటే శానిటైజర్ డిస్పెన్సర్ అండి. మనం శానిటైజర్ని చేత్తో ముట్టుకొని ఇలా చేతుల్లో వేసుకుంటాం కదా. సో చేత్తో ముట్టుకున్నప్పుడైతే ఆ వైరస్ దాని మీద కూడా వస్తుంది కదా. అలా కాకుండా చేత్తో టచ్ చేయకుండా సెన్సార్తో పనిచేసే దాంతో వచ్చాను. అదేంటంటే ఇదే డిస్పెన్సర్. దీన్ని సోప్ డిస్పెన్సర్ అని కూడా అంటారు. ఇది సోప్ డిస్పెన్సర్లా కూడా సోప్ కూడా వస్తుంది దీంట్లో, అంటే ఇందులో రాదు. సోప్ డిస్పెన్సర్ అని మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది శానిటైజర్ డిస్పెన్సర్. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అయితే దీన్ని తీసుకోవాలనుకుంటే దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయవచ్చు మీరు. మీరు కావాలంటే సోప్ డిస్పెన్సర్ అని టైప్ చేసినప్పుడు వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏఎన్ఈ ఆన్లైన్ షాపింగ్ దాంట్లో వస్తుంది. సో మీరు ట్రై చేయొచ్చు. దీన్ని సోప్ డిస్పెన్సర్ అని కొడితే వస్తాయండి. దీన్ని ఇట్లాంటివి చాలా రకాలుగా ఉన్నాయి. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటున్న వాళ్ళు పర్చేస్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసాం. వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెక్కల్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ చేస్తాను. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఈ శానిటైజర్ డిస్పెన్సర్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇలా పట్టుకొని చిన్నగా ఇలా లాగండి, బాగా గట్టిగా లాగండి, చిన్నగా లాగండి. ఇలా వచ్చేస్తుంది. సో ఇందులో శానిటైజర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి శానిటైజర్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి. బ్యాటరీస్ వేసుకుంటే ఓపెన్ చేస్తుంది సెన్సార్ వల్ల. ఇక్కడ బ్యాటరీస్ వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెన్సారు. ఇక్కడ మనం హ్యాండ్ పెట్టగానే లిక్విడ్ వస్తుంది ఇందులో నుండి. సో ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను, చూసేయండి వీడియో. బ్యాటరీస్ వేశాక దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. శానిటైజర్ వేశాక జస్ట్ ఇలా కరెక్ట్గా టైట్ చేసుకోవాలండి. జస్ట్ ప్రెస్ చేస్తే అది టైట్ అయిపోతుంది. ఇలా టైట్ చేయాలి. ఇందులో శానిటైజర్ ఫిల్ చేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. ఇందులో ఇలా శానిటైజర్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాం, ఇక్కడ లిక్విడ్ క్లీన్ చేసి చూపిస్తాం. ఇక్కడ వరకు ఉందిగా, ఆ లిక్విడ్ ఇందులో వేసేసాక ఇలా కనిపిస్తుంది. సో ఇలా లిక్విడ్ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో బ్యాటరీస్ వేసుకున్నాక ఇక్కడ మీకు ప్లస్ ఆర్ మైనస్ కనిపిస్తున్నాయా. మనం ప్లస్ నొక్కి పట్టుకున్నామంటే గ్రీన్ కలర్ బటన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆన్ అయిపోయింది. సెన్సార్ ఎలా అంటే, ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇది సెన్సార్. మనం చేయి పెట్టగానే లిక్విడ్ కిటికి వచ్చేస్తుంది, చూడండి కనిపిస్తుందా, ఇలా వచ్చేస్తుంది. మనం ముక్కన అవసరం లేకుండా అక్కడ పెట్టి ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఈ మైనస్ ఉంది కదా, దీన్ని ఇలా నొక్కి పట్టుకున్నామంటే అక్కడ రెడ్ కలర్ బటన్ వస్తుంది, రెడ్ కలర్ వచ్చింది కదా లైట్. అలా చేస్తే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, రాదు లిక్విడ్ ఆఫ్ లైన్ కదా. ప్లస్ను నొక్కి పట్టుకొని ఆన్ అవుతుంది, గ్రీన్ కలర్ లైట్ వస్తుంది, వచ్చింది కదా.
ఇది త్రీ ఒకసారి నొక్కి పట్టుకున్న ఒక 2 మినిట్స్ 2 సెకండ్స్ అలా నొక్కి పట్టుకున్నప్పుడు లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఇలా లిక్విడ్ వచ్చేస్తుంది. మనం ఈ లిక్విడ్ ఏ సైజులో రావాలనుకునే దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ ఉంది కదండి, దీన్ని ఒకసారి నొక్కితే ఇంక్రీజ్, ఇలా మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అంత సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్ మైనస్ నొక్కామనుకోండి, ఇలా సైజు డిస్క్రీజ్ అవుతూ ఉంటుంది, సైజ్ చిన్నగా అవుతుంది. మనకు లిక్విడ్ సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం ప్లస్ ఆర్ మైనస్తో సెట్ చేసుకోవచ్చు. మనం అవసరం లేదు దీన్ని ఇప్పుడు యూజ్ చేయలేదంటే మైనస్ నొక్కి ఒక 2 సెకండ్స్ అలా పట్టుకున్నామంటే ఆఫ్ అయిపోతుంది. దీన్ని జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్లో దీని వీడియో యాడ్ చేస్తాను, ఇది టోటల్గా ఎలా పనిచేస్తుంది దగ్గర నుంచి జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వీడియో వస్తుంది చూడండి. అండ్ దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా సెన్సార్తో పనిచేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా డైరెక్ట్గా శానిటైజర్ డబ్బాని ఇలా ముట్టుకోకుండా హ్యాండ్ అలా పెట్టేస్తే సరిపోతుంది అంతే. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా యూజ్ అయ్యే వస్తువు అనుకుంటున్నాను. మీకు ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేయండి. దీనికి కాస్ట్ వచ్చేసి 1000 to 2000 మధ్యలో ఉంటుంది, తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. బట్ నేను చూసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, దాని ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు వీడియో అప్లోడ్ చేసిన మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో